యానిమల్ సినిమాలో ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్ మీకు నచ్చిందా? ఎంజాయ్ చేసిర్రా మీరు? దాంట్లో రణబీర్ కపూర్ ఒక వింత స్కూటర్ మీద మిషన్ గన్ నేసుకుని ఈజీగా అటు ఇటుల్లో 100-200 మంది విలన్లని పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తాడు. ఆ గన్ సినిమాలో కాకుండా నిజంగానే బయట కూడా ఉందనే విషయం మీకు తెలుసా? యో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు ముసుగులో వదలాట. ఎట్లా అందరూ మంచిగున్నారా? ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం యానిమల్ సినిమాలో ఇంటర్వెల్ ముందు సీన్ లో రణబీర్ కపూర్ వాడిన గన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పోయి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మంచి కాన్సెప్ట్స్ తోటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ ఫైట్ సీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు, అరే ఏందిరా భాయ్ మరీ కామెడీగా చూపిస్తారు, ఆ గన్ ఏంది, ఆ లొల్లు ఏంది, ఆ స్కూటర్ ఏంది, ఆ మిషన్ గన్ ఏంది, అంత మందిని చంపడం ఏంది అని చెప్పి నేను కామెడీగానే అనుకున్నాను. కానీ అన్ని సీన్స్ లోనూ చాలా కేర్ఫుల్ గా డీటెయిల్డ్ గా ఉండే సందీప్ రెడ్డి వంగ ఇట్లాంటి గన్ ఎందుకు పెట్టిండు అని చెప్పి కొంచెం ఆలోచించాడు. అండ్ కాస్త టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ గన్ నిజంగానే బయట ఉంది. సో దీని పేరు వచ్చేసి M61 వల్కన్. ఎవ్రీ మినిట్ కి 100 రౌండ్స్ ప్లస్ ఫైర్ చేసే కెపాసిటీ ఉన్న గన్ ఇది. యుఎస్ ఆర్మీ వాళ్ళు ఈ గన్ ని ఎయిర్ క్రాఫ్ట్స్ లో వాడతారు. హై స్పీడ్ ఫైరింగ్ విత్ హై అక్యురసీ ఈ గన్ స్పెషాలిటీ. నిమిషానికి 100 రౌండ్లు అంటే క్రేజీ స్పీడ్ లో తిరుగుతుంది ఈ గన్ బ్యారల్. సో ఈ గన్ బ్యారల్ కూడా ఎలక్ట్రానిక్ ట్రిగర్ తోటి పనిచేస్తుంది అంట. ఇంకా మనకి KGF సినిమాలోను విక్రమ్ సినిమాలోను చూపించినట్టు అంత హై స్పీడ్ రేట్ లో గన్ ఫైర్ చేస్తే ఈ వేడెక్కి మంట రాదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో అట్లాంటిది ఏం జరగకుండా ఈ గన్లు అయితే ఇన్బిల్ట్ కూలింగ్ మెకానిజం కూడా డిజైన్ చేసిరంట. సో ఫస్ట్ టైం ఈ గన్ ని 1965 లో యుఎస్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేశారంట. సో అప్పటి నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ రీమోడల్ చేసి రీడిజైన్ చేసి ఇప్పుడున్న స్టేజ్కి వచ్చింది. దాన్ని మన సందీప్ రెడ్డి వంగ తీసుకుని దాని కింద ఒక స్కూటర్ వేసి మంచిగా రణబీర్ కపూర్ కి ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వేసి కూర్చోబెట్టిండు. సో మన ప్రశాంత్ నీల్ చూపించినట్టు ఇమాజినరీ కాన్సెప్ట్ గన్స్ కాకుండా ఒక గన్ కి కూడా ఇంత రీసెర్చ్ చేసి ఒక రియల్ మోడల్ గన్ ని తీసుకొచ్చి పెట్టిన సందీప్ రెడ్డి వంగకి హ్యాట్స్ ఆఫ్ నిజంగానే. సో ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము, అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసము ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముసుగులో గుద్దులాట.